संगारेड्डी जिला कलेक्टर हनुमंतराव अदनपु कलेक्टर वीरारेड्डी कलसी कलेक्टरेट कार्यालयंलो कोर्टु हाल्लो स्पेशल ट्रिब्युनल्नु प्रारंभिंचारु। अनंतरं न्यायवादुलतो समावेशमैन कलेक्टर भू समस्यलु उन्न केसुलनु सत्वरमे परिष्करिंचे विधंगा प्रभुत्वं ओक नेल रोजुल पाटु ई कार्यक्रमं प्रवेशपेट्टिंदन्नारु। इंदुलो जिला कलेक्टर चेयरमेन्गा अदनपु कलेक्टर मेंबर्गा मरियु न्यायवादुलतो कलसी ई कमिटीनि एर्पाटु चेयडं जरिगिंदन्नारु। तहसील्दार स्थायि नुंचि आर्डीओ वरकु पूर्ति स्थायि केसुलु इक्कडे परिष्करिंचे विधंगा సహకరించాలని ఆయన తెలిపారు। ఇంతకు ముందు జాయింట్ కలెక్టర్ వరకు ఉన్న కేసెస్ అన్ని కూడా మొత్తం డిస్పోజల్ నాట్ ఫర్ హియరింగ్ కాబట్టి వి నీడ్ యువర్ కోఆపరేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్స్ అందరూ కూడా సహకరిస్తే మాక్సిమం మన జిల్లాని కూడా ఎందుకంటే ఏదో ఒక విధంగా దాన్ని మొత్తం బోత్ సైడ్స్ రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేసుకునేనా సరే అంత ప్రళయంగడిగా దయచేసి నా రిక్వెస్ట్ కి అడ్జర్న్మెంట్స్ ఎవ్రీడే నడుస్తుంది ఎవ్రీడే एक्सेप्ट पब्लिक हालिडेस तप एव्रीडे ट्रिब्युनल ना संप्रदी तरह को संप्रदा तरह मार्निंग काल वर्क उतरत कोर्स उंत ट्रिब्युनल अगरपड़ी रेग्युर् कोर्स सिविल कोर्स चला बिजी उंटर का त्री ओ क्लाक करेक्ट उदेश जरिए वार नोटिस इवन एम केस संबंधी अंत स्टार्ट इवा मन जस्ट 10 केसेस तो स्टार्ट रान रेप 40 కావచ్చు రాన రోజుల్లో 100 కూడా ఒకే రోజు తీసుకుంటే పరిస్థితి ఉండవచ్చు। మీరు ప్రత్యక్షంగా కూర్చొని వాదోపవాదాలకు సమయం దొరుకుతుందా అనేది మీరు ఏది చెప్పినా రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేస్తే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎనఫ్ కాబట్టి ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయాలని ప్రతి ఒక్క సబ్మిట్ కూడా అడ్వకేట్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇది మనకి హెక్టిక్ టాస్క్ విత్ ఇన్ ద టైం లో మనం కంప్లీట్ చేయాలి తర్వాత ట్రిబ్యునల్ కాల పరిమితి కూడా అంతే ఉంది 1 మంత్ ఏ ఉంది కాబట్టి ఆ 1 మంత్ లోపు అన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం తదుపరి ఏమన్నా ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా తదుపరి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడైతే మాకు ఇచ్చింది మాత్రం ఓన్లీ 1 మంత్ ఉంది వన్స్ ఇవి అయిపోయినాయి అంటే మిగతా వచ్చేటువంటి కొత్త కేసెస్ ఏవైతున్నాయో అవి ఎట్లాగూ మిమ్మల్ని ఆశ్రయించాల్సింది అంటే కోర్ట్స్ని తర్వాత అడ్వకేట్స్ని నేరుగా ఆశ్రయిస్తారు ఈ ట్రిబ్యునల్ కాల వ్యవధి ప్రస్తుతం 1 మంతే మన గవర్నమెంట్ ఇచ్చిన ఆ ప్రకారంగా కాబట్టి మీ అందరి కోఆపరేషన్ అవసరం